కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత. కొన్ని రోజులుగా అంశాల వారీగా మోడీ సర్కార్ తీరును ఆమె సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. లెక్కలతో సహా వివరిస్తూ బీజేపీది ఫెయిల్ ప్రభుత్వమని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నిరుద్యోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కవిత. తీవ్రమైన ఆర్థిక ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకతో పోల్చుతూ ఆమె మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగిత రేట్ పెరిగిపోయిందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. వివిధ దేశాల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందో వివరించే టేబుల్ను ఆమె తన పోస్టుకు జత చేశారు. భారతీయ యువతను మోడీ ప్రభుత్వం ఎలా విఫలం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలంటూ ఆమె కామెంట్ చేశారు. మోడీ ఫెయిల్స్ యూత్ హ్యాష్ ట్యాగ్ తో కవిత ఈ పోస్ట్ పెట్టారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్టుగా చెప్తున్న ఈ డేటాలో భారత్ లో నిరుద్యోగ రేట్ 24.9% ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మనం 4వ స్థానంలో ఉన్నాం. ఇది అత్యంత దారుణమని కవిత కామెంట్ చేశారు.